అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. హాయ్ అండి, 2024 ఏపీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగలేదు. కాబట్టే ఇప్పుడు ఏర్పాటైనటువంటి ప్రభుత్వానికి అఖండమైన మెజారిటీ వచ్చింది. ప్రజల అభీష్టం మేరకు ప్రజా తీర్పు రాలేదు. ఈవీఎంలలో ఏదో జరిగింది, ఎన్నికల కమిషన్ కూడా అందుకు సహకరించింది అనేటటువంటి అంశం మీద ఆల్రెడీ హాయ్ టీవీలో మీరు ఇంతకుముందు వీడియోలు చూస్తున్నారు. దాని మీద చింతా రాజశేఖర్ గారు పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నారు. ఆయన గారు పొలిటికల్ అనలిస్టు. రాజశేఖర్ గారికి సంబంధించిన వీడియోలు మీరు కనుక చూస్తే కనుక ఈ 3 నెలల కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఎలా, అంటే ప్రజాస్వామ్యం ఎట్లా అపహాస్యమైంది, ఏపీ ఎన్నికలను ఎలా పక్కదారి పట్టించారు, చివరకు ప్రజా నిర్ణయం లేని ప్రభుత్వం ఎట్లొచ్చిందో చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో ఈవీఎంలో జరిగినటువంటి ప్రభుత్వాన్ని మార్చాలని, ఆ ప్లేస్లో ప్రజలు మళ్ళీ అంటే ప్రశాంతంగా లేదంటే ప్రజలు ఫ్రీ ఆఫ్ మైండ్ తో ఓటేసినటువంటి ప్రభుత్వం రావాలని చెప్తా ఉన్నారు. రాజశేఖర్ గారు ఎందుకు ఆ ప్రతిపాదన తీసుకొస్తున్నారు, ఇంకా అంటే ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చారనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. అంటే ఏపీలో ఎన్నికల్లో జరిగిన తీరు మీద మీరు చాలా అంశాలు మాట్లాడారు. అయితే స్వతహాగా నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, నాకు అనిపించడం కాదు, చాలా మందికి ఉండేటటువంటి డౌటే మేము అడుగుతున్నాం. టీడీపీ జనసేన కూటమి, అంటే జనసేన అంటే మీకు నచ్చదు, అంటే మీకు ఆ పార్టీ వల్ల మీకు ఒక అన్యాయం జరిగింది, దానికోసం అన్యాయం జరగలేదు, అన్యాయం జరగలేదు, నచ్చదని కూడా ఏం లేదు. యాక్చువల్లీ నేను నేను వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నాను. 2019 ఎన్నికలు జరిగిన 6 నెలల వరకు నేను వైసీపీకి డెడ్ అగెన్స్ట్, అప్పటి వరకు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత మెల్లిమెల్లిగా ఏవైతే అపోహలు నాలో ఉన్నాయో అవన్నీ దూరం అయిపోయినాయి, పటాపంచలు అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఎస్పెషల్లీ కరోనా టైంలో, అలాగే ఆంగ్ల మాధ్యమం తీసుకురావడం విషయంలో, నాడు నేడు ఇవన్నీ చూసిన తర్వాత ఇంత మంచి పరిపాలన ఇస్తున్నాం మీద ఈ అభిప్రాయం ఎందుకు ఉంది ప్రజలకి అనేది అప్పటి నుంచి రియలైజేషన్ మొదలైంది. ఆయన ప్రభుత్వానికి నేను అభిమానిగా మారినాను. ఆయన ప్రభుత్వం ఏ కోసైనా చూసినా కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి ఆయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కనుక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నట్టయితే, సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాడు నేడు కానీ, అమ్మ ఒడి కానీ, రైతు భరోసా కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు కరోనా టైంలో ముఖ్యమంత్రి ఉంటే ఏం చేశారంటే ఖజానా ఖాళీగా ఉంది ఏం చేస్తామని చెప్పారు, 2 సంవత్సరాలు ఆపేద్దామని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఆపేశారు సార్. ఇప్పుడు ఆయన ఎవరికి జవాబుదారి? ఒక ఎన్నికైన ప్రభుత్వం, ఓటర్ల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం అయితే ఓటర్లకి జవాబుదారి. ఈవీఎంల ద్వారా వచ్చిన, నేనైతే నాకైతే అనిపిస్తుంది ఈవీఎం ద్వారా వచ్చారని, ఈవీఎం ద్వారా వచ్చిన ముఖ్యమంత్రికి ఎవరికి జవాబుదారి? ఈ సంవత్సరమేమో ఖజానా ఖాళీ అంటారు, మళ్ళీ వచ్చే సంవత్సరమేమో మళ్ళీ ఖజానా ఖాళీ అంటారు. ఒకేసారి 5 సంవత్సరాలు ఇవ్వనంటే జనాలు తిరగబడతారు. వచ్చే సంవత్సరం సమీక్ష చేద్దాం, ఇంకా సమీక్ష చేద్దాం, మెల్లిమెల్లిగా 5 సంవత్సరాలు గడపాలి. హై లెవెల్ కమిటీ, గ్రామ కమిటీలు ఇవన్నీ చేసుకుని ఖజానా ఖాళీగా ఉంది, అంతా మీ ముందరే ఉంది, నేనేం చేశాను? వాస్తవం సార్, ఈ లోపల వాళ్ళ టీడీపీ మీడియా కూడా ప్రిపేర్ చేస్తారన్నమాట, ప్రజలు సైకలాజికల్ ప్రిపేర్ చేస్తుంది. చంద్రబాబు గారు, మేము చెప్తున్నాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, మా ట్యాక్స్ పేయర్స్ డబ్బులు వృధా చేయొద్దు అని చెప్పేసి కొన్ని అంటే ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, సంక్షేమ పథకాలు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, మేము ఎందుకు ఇవ్వాలి అనేది కూడా తీసుకొస్తారు రేపు. అది నిజం కాదు సార్? అది జగన్ ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనేది ట్రాష్ సార్, నేనైతే నమ్మను. ఒకటిసారి ఇప్పుడు అంటే వైసీపీ కూడా తీసుకోనంత సీరియస్ గా ఈవీఎంల మీద కానీ ఎన్నికల జరిగిన తీరు మీద కానీ మీరు మాట్లాడుతున్నారు ఎందుకని అంటే, ఎన్నికల కంటే ముందర నేను చూసిన కొన్ని నా కళ్ళకు కనపడిన దృశ్యాలు నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు వెళ్తే ఆ జనాలు కేరింతలు, జగన్మోహన్ రెడ్డి స్పీచ్ కొట్టే చప్పట్లు, ఆ జోష్ నెక్స్ట్ లెవెల్. చంద్రబాబు నాయుడుకి సభలు కూడా జరిగినాయి, జనాలు రోబోట్ లాగా, మర మనుషుల్లాగా, ఒక జీవచ్చల్లాగా ఎలా అలా నిస్తేజంగా చూస్తున్నా కూర్చున్నారు. ఆ జోష్ కనబడలేదు, అది పబ్లిక్ మూడ్ అనుకుందాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చారు, మద్యం మందు ఇచ్చారు, ఖర్చు పెట్టారు, వాళ్ళని ఒక గ్యాంగ్ తయారు చేసి అరే మీరు అలవంటరా చెప్పారు అనుకుందాం. ఎన్నికలు ఇంకా 4 రోజుల ముందర టీవీ 9లో
జగన్మోహన్ రెడ్డి గారు, ఏబిఎన్లో చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం 8 గంటలకి ఇద్దరూ ఒకేసారి ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యూవర్షిప్ ఏమో 175,000 ఉంది లైవ్ వ్యూవర్స్ లైవ్, ఏది యూట్యూబ్ లైవ్. యూట్యూబ్ చంద్రబాబు నాయుడు గారు ఏబిఎన్ యూట్యూబ్ లైవ్ 10,000 ఉంది. 10-12,000 మధ్యన ఇది మీరు కంట్రోల్ చేసేది కాదు కదా, మీరు ఏ ఛానల్ చూడాలో యూట్యూబ్లో అనేది మీరు ప్రజలను కంట్రోల్ చేసేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి 10 రెట్ల వ్యూవర్షిప్ ఉన్నప్పుడు ఎన్నికల కంటే 4 రోజుల ముందర, ఎన్నికల 4 రోజుల్లో అకస్మాత్తుగా చంద్రబాబు నాయుడుకి ఆ స్థాయిలో విజయం ఎక్కడ వస్తుంది? వదిలేసేయండి. ఎన్నికలు అయిపోయినాయి, పులివెందులు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు ఎట్లా వచ్చారు? కుప్పం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. జనమేది అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే పులివెందుల వాళ్ళు బిల్లులు రాలేదని గొడవ చెట్టారు కదా వచ్చిందా. సరే, ఆ తర్వాత మన వినుకొండ వెళ్ళారు ఎవరో రషీద్ హత్య అయితే అప్పుడు జనం ఎట్లా? చంద్రబాబు నాయుడు నంద్యాల నుంచి సిఐడి ఆఫీస్కి అరెస్ట్ అయ్యి వస్తుంటే అప్పుడు కూడా లేదు, ఆయనకి జైలుకి వెళ్తుంటే కూడా ఆ స్థాయిలో లేదు జగన్మోహన్ రెడ్డికి, ఆ స్థాయిలో బ్రహ్మరథం అడుగు అడుగున 100 మీటర్లకు 100 మీటర్ల విషయంలో నేను చెప్తున్నా రాజశేఖర్ గారు, ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అనేటోడు చాలా అంటే గొప్ప వ్యవస్థలు మేనేజ్ చేసే మనిషి, అసలు ఆయన జైల్లో తీసుకుని దమ్మి ఉంటుంది పెట్టి దమ్ము, జనాలు రోడ్డు మీద ఆ స్థాయిలో రాలేదు కదా, పెట్టి పెట్టలేదు కదా, నిప్పు పట్టుకోవడం కాలుద్ది, ఇంకెందుకు మనం ఎందుకు రోడ్డు మీద పోవడం అనుకున్నాం. సో నేను అట్లా చూడను కదా, జనాల ప్రతిస్పందన అనేది ఒక నిజాయితీ, అంత అభిమానం ఉన్న నాయకుడిని అరెస్ట్ చేస్తే ప్రతిస్పందన వేరుగా ఉంటుంది. సో అది, సో ఇవన్నీ కళ్ళకు కనపడిన దృశ్యాలు మనకి. సో దీనికి ఈవీఎంలో వచ్చిన ఫలితాలకి ఎక్కడ పొంతం లేదు. కాబట్టి నేను కూడా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వెళ్ళి చెప్ప 164 చోట్ల అప్లై చేయండి నేను చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే అది నమ్మశక్యంగా లేదు, మ్యాచింగ్ మ్యాచ్ అవ్వట్లేదు, కళ్ళను మనం చూసిన దానికి ఆ ఫలితాలకి మ్యాచ్ అవ్వట్లేదు. అప్పుడు బహుశా వాళ్ళు నమ్మలేదో, లేకపోతే వాళ్ళకి ఈ ప్రొసీజర్ ఇది, ఒక టెక్నీషియన్ వస్తాడు చూసి అంత బాగానే ఉందని సర్టిఫై చేసి వెళ్ళిపోతాడు, అంతకుమించి ఒరిగేది ఏమీ లేదు అనే సమాచారం వాళ్ళ దగ్గర ఉన్నదందుకో వాళ్ళు చెప్పారు నాకు, కేత్రెడ్డిగా చెప్పారు వాళ్ళ నుంచి ఒక టెక్నీషియన్ వస్తారంట, టెక్నీషియన్ వచ్చి వెరిఫై చేసి అంత బాగానే ఉందని సర్టిఫై చేసి వెళ్ళిపోతారంట, వీవీప్యాట్ల కౌంటింగ్ ఏమి ఉండదంట అని చెప్పారు. అది ఆయన చెప్పారంటే ఆయన ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు, కానీ నేను చదివిన దాంట్లో Para 76B ఏదైతే మీకు ఇప్పుడు చదివింపించానో దాంట్లో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ల వెరిఫికేషన్ ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది నిర్ధారించడం కోసమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉంది, అది నా మైండ్లో ఉంది. అది నా మైండ్లో ఉంది, కేతిరెడ్డి గారి మైండ్లో వీళ్ళకి ఏం చేయబోతున్నారో ఎన్నికల కమిషన్ ఇచ్చే సమాచారం ఆయన మైండ్లో ఉంది. సో పార్టీకి ఒక సమాచారం ఉంది, నా దగ్గర ఒక సమాచారం ఉంది, కమ్యూనికేట్ కాలేదు. ఒకవేళ కనుక 164 స్థానాల్లో కనుక చేసినట్టయితే అగ్గి రాజుకునే దేశంలో. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ఇటువంటి ప్రభుత్వం ఎన్నికై వస్తే వాళ్ళకి ఈవీఎంల మీద మేము వచ్చామంటే వాళ్ళ ప్రజలకు జవాబుదారీతనం అవసరం లేదు. ఇప్పుడు నిన్న ఏదో బాంబ్ బ్లాస్ట్ రియాక్టర్ పేలింది, వాళ్ళకి ఎక్స్క్రేషన్ కూడా ప్రకటించలేదు, అది కంపెనీ చూసుకుంటే మాకు సంబంధం లేదన్నారు. అలాగే అమ్మఒడి వచ్చే సంవత్సరం రైతు భరోసా చూద్దాం, బస్సు ప్రయాణాలు చూద్దాం. అందులో చంద్రబాబు గారు మాట్లాడుతుంటే అదే ఒక ఆయన అంటుండు ఎక్స్క్రేజ్ చేస్తా అంటే ఆయన మీద మాకు నమ్మకం లేదు, బాబు గారి మీద చెప్పండి కలెక్టర్ అడుగుతున్నారు. అంటే ప్రజలలో ఏ జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం ఏ స్థాయి ఉందో చంద్రబాబు నాయుడు మీద అపనమ్మకం ఆ స్థాయిలో ఉంది ఆంధ్రప్రదేశ్లో, అది ప్రూవ్డ్, ఆయన ట్రాక్ రికార్డ్ అది. అటువంటి ఆయనని ఎట్లా ఎన్నుకుంటారు ప్రజలు? సో నేను చెప్పేది ఏంటంటే మీరు మోసపోతారు. ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఎన్నికైనా ప్రభుత్వం అయితే మీకు మీరు నాకు ఓటేశారు, నేను మీకు జవాబుదారి. మీరు ఓటు వేయకుండా ఈవీఎంల ద్వారా ఒకవేళ గెలిచినట్టయితే మీకు చేయాల్సిన అవసరమే లేదు. నేను ఈవీఎంలు మేనేజ్ చేసుకుని గెలిస్తే మీరు కాదు కదా నాకు ఓటేసింది, మిషన్లు నాకు ఓటేసినాయి. మీకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల మీద ఒకటే ఒక ప్రాజెక్టు, అమరావతి అమరావతి అమరావతి, అది తప్ప ఏమి చేయడు. పోలవరం అమరావతి, దాంట్లో ఆయన ఎంత సంపాదించుకోవాలనుకుంటున్నాడో అంత సంపాదించుకుంటాడు, ప్రజలకు ఇచ్చేది ఏమీ లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఆ ప్రభుత్వం మీరు ఓటు వేశారని మీతో ఓటు తీసుకున్న ఆ విశ్వాసానికి పాత్రులుగా ఉంటారు, వీళ్ళు నన్ను గెలిపించారు అని.
అది లేకుండా గెలిచిన వాళ్ళు మీకు ఎప్పుడు విశ్వాస పాత్రలు కాదు వాళ్ళు. మీరు కాదు కదా నాకు ఓటేసింది, నాకు మిషన్లు ఓటేసేయి అంటారు. వాళ్ళు జవాబుదారీతనంగా ఉండరు. ఇవన్నీ ప్రజలు గ్రహించాలి. ఒకేసారి చెప్తే అమ్మఒడి లేదు, ఖజానా ఖాళీగా ఉంది, ఒకేసారి చెప్తే చేరు. ఏడాది ఆరు నెలలు, ఏడాది ఆరు నెలలు అట్లా పోస్ట్పోన్ చేసుకుంటారు. చివరి 2 సంవత్సరాలు ఇచ్చారనుకోండి, 3 సంవత్సరాలు ఇవ్వకుండా చివరి 2 సంవత్సరాలు ఇచ్చారనుకోండి అమ్మఒడి, ఒక పిల్లోడికి 5 సంవత్సరాలు వస్తే 5 లక్షలు వచ్చింది, ఇద్దరు పిల్లలకి చివరి 2 సంవత్సరాలు 4 లక్షలే కదా వచ్చేది, అక్కడికక్కడ సరిపోయింది కదా, అది కూడా ఇస్తాడో లేదో గ్యారంటీ లేదు కదా. ఖజానా ఖాళీ అంటున్నారు, ఏమన్నా కానీ ఖజానా ఖాళీ అంటున్నారు. అమరావతి కోసం రాజకీయాలకు తెలుసు, ఫైనాన్స్ మినిస్టర్ కూడా చేసాడు అంత ముందర. అలా పడుకున్నాడు ఆయన 15 సంవత్సరాలు. సో ఆయన గెలిది ఏమి కాదు. సో ఆయన మొత్తం ఆయనకి పూర్తి అవగాహన ఉంది. కేవలం ఆయన అమరావతి ప్రాజెక్ట్ కంప్లీట్, నేను నా ఎన్నికల కంటే ముందర నా వీడియోలు చూసుకోండి, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేది కేవలం అమరావతి కోసమే, అమరావతి కోసమే ఆయన లక్ష్యం అది. అంత అంత సంపద ఉంది దాంట్లో, దానికోసమే వస్తాడు, అదే ఆయన లక్ష్యం. 10 సార్లు ఢిల్లీ వెళ్ళాడు ఇప్పటిదాకా, ప్రపంచ బ్యాంక్ లోన్ తెచ్చుకున్నాడు, దాన్ని తొందరగా డెవలప్ చేసి దాన్ని దాంట్లో ఎంత మిగుల్చుకోవాలనేది ఆయన, అంతకుమించి ఏం లేదు. సో ప్రజలందరూ మీరు కనుక ఇటువంటి ప్రభుత్వాలు ఉంటే, అంటే ప్రజాస్వామ్యంలో మన దేశంలో ప్రజాస్వామ్యం యొక్క విలువ ఏంటో నేను చెప్తాను. మన 78వ సంవత్సరం ఎవరైనా సరే ఎన్నికల్లో ఓడిపోతే పాకిస్తాన్లో లాగా బంగ్లాదేశ్లో లాగా విదేశాలకు పారిపోవాల్సిన పరిస్థితి లేదు. పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరుగుతుంది. మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం యొక్క అద్భుతం, దాని బ్యూటీ ఏంటంటే, దాని విలువ ఏంటంటే, ఎవరు పారిపోరు. ఓడిపోయిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ భారతదేశంలోనే ఉన్నారు, ఓడిపోయిన మన్మోహన్ సింగ్ ఇక్కడే ఉన్నారు, ఓడిపోయిన అటల్ బిహారీ ఇక్కడే ఉన్నారు, ఓడిపోయిన ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఓడిపోయినా కానీ ఎన్టీ రామారావు అందరూ ఇక్కడే ఉన్నారు. విదేశాలకి పారిపోయే పరిస్థితులు ఇక్కడ భారతదేశంలో లేవు. ప్రజాస్వామ్యం విలువలు అవి. పాకిస్తాన్లో చూడండి, ఎన్నికలైన మరుక్షణం షేక్ హసీనా బంగ్లాదేశ్ అధికారంలో ఉండగా పారిపోయే పరిస్థితి వచ్చింది, 45 నిమిషాలు దేశం వదిలి వెళ్ళిపోమన్నారు. సో అటువంటి పరిస్థితి రాకూడదు మన దేశంలో, ఊరిదిస్తారు. సో ఈ మన భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు ఏంటంటే అలా కొనసాగాలంటే, అలాగే మీకు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అరాచకాలు చేస్తుంది. బాధ్యతాయుతంగా ఎన్నికైన ప్రభుత్వం అరాచకాలు చేయదు, దాడులు చేయదు, హత్యలు చేయదు, మానభంగాలు చేయదు, దోపిడీ చేయదు. అదే మీకు అడ్డదారులు దొక్కొచ్చిన ప్రభుత్వం అరాచకాలు చేస్తుంది. ఎందుకంటే మీరు కాదు, రాబోయే రోజుల్లో కూడా ఓటు ఇవ్వదు మీరు కాదు. మిషన్ల ద్వారా మాకు ఓట్లు వచ్చేస్తే మేము అధికారంలోకి ఎలా రావాలో మాకు బోల్డెన్ దారులు ఉన్నాయి ఇప్పుడు. సో ఈ దారిని ఒకసారి మనము, ఒకవేళ తెలుగుదేశం నిజంగానే గెలిచిందనుకోండి, మళ్ళీ ఒకసారి బ్యాలెట్ పేపర్ ఎన్నిక పెట్టి మళ్ళీ గెలిస్తే మరీ సంతోషం. 164 మళ్ళీ వచ్చినా, 164 కాదు, ఏ అధికారంలోకి వస్తే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళు కూడా అభ్యంతరం ఏముంటుంది, ప్రజలు కోరుకుంటున్నారు. నిజంగా సార్ వాళ్ళు చెప్పింది నిజమైతే, ఈ 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాలు ఎంత బ్లేమ్ చేశారు, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన వ్యవహార తీరుని, వాళ్ళ పార్టీని తెలుగుదేశం మీడియా, సోషల్ మీడియా అంతకంటే ఎక్కువ దుర్మార్గం చేసింది. నిజంగా ప్రజలు ఆ 11 కూడా చేయకూడదు నిజంగా, ఎన్నిక జరిగితే చెప్పింది నిజమైతే, నిజమైతే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ పోవచ్చు అడిగినట్టు. సో ప్రజలు కనుక ప్రజాస్వామ్యం కావాలి, మేము ఓటేసిన ప్రభుత్వమే అధికారంలో ఉండాలని కోరుకుంటే, మీ మీ గ్రామాల్లో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర, అంబేద్కర్ గారి విగ్రహం అయితే దాదాపు ఉంటుంది, లేని దగ్గర ఒక ఫ్లెక్సీ పెట్టి అక్కడ ప్రదర్శన, మౌన ప్రదర్శన చేయండి. మాకు మే 13 జరిగిన ఎన్నిక రద్దు చేసి బ్యాలెట్ పేపర్ ఎన్నిక పెట్టి అప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మేము శిరస్థాపిస్తామని చెప్పేసి ఒక ప్రదర్శన చేయండి. ప్రజాస్వామ్య విలువల కోసం, మన రాజ్యాంగ పరిరక్షణ కోసం, అంబేద్కర్ గారి ఆశయాలు, స్వాతంత్ర సమరయోధుల ఆశయాలు, ముఖ్యంగా ప్రజల బలం, ఓటు అనే ఆయుధాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రజలందరూ గళం విప్పాల్సిన అవసరం ఉంది. రోజులు పనులు మార్చుకోవాల్సిన అవసరం లేదు. రోజుకు 1 గంట, ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు మౌన ప్రదర్శన చేస్తే ఈ సుప్రీంకోర్టు చూస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఈ ఎన్నిక నచ్చలేదు కాబట్టి సుమోటోగా తీసుకుని మళ్ళీ ఎన్నిక జరపండి అని చెప్పొచ్చు. మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్త ఉద్యమం జరగవచ్చు.
దేశవ్యాప్త ఉద్యమం జరిగితే బ్యాలెట్ పేపర్ ఎన్నిక మళ్ళీ దేశవ్యాప్తంగా జరగాలనేవి కూడా దానికి మనం స్ఫూర్తిదాత కావచ్చు. కాబట్టి ప్రజలందరూ ఎవరైతే ఈ ఎన్నిక నిజం కాదని నమ్ముతున్నారో, ఈ ఎన్నిక అబద్ధమని మోసపూరితమైన ఎన్నికని నమ్ముతున్నారో, వాళ్ళందరూ ఆయా గ్రామాల్లో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర, విగ్రహం లేకపోతే ఒక ఫ్లెక్సీ పెట్టుకొని అక్కడ రోజు ఒక గంట పాటు ప్రదర్శన చేయండి. రాను రాను ఆ పెరిగే బలం, ఆ సంఖ్య పెరిగితే చంద్రబాబు నాయుడు గారికి సరే కమాన్ నేను రెడీ, ఐఎమ్ క్లీన్, నేనేమి అడ్డదారు దూకి రాలేదు, నేను న్యాయబద్ధంగా వచ్చాను, నేను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్వాగతించవచ్చు. తప్పేముంది అని ఖర్చులు అంటారా? దేశంలో ప్రజాస్వామ్యం కంటే ముఖ్యమైన అదేమీ లేదు, ఖర్చు ఏమి పెద్ద ఇదేమి కాదు. సో ప్రజలందరూ ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చూశారు కదండి, రాజశేఖర్ గారు ఒక మంచి ప్రతిపాదన తీసుకొస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు స్వేచ్ఛాయుతమైన జీవితం ఉంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వం అలా రాలేదని చెప్పేసి బలంగా అంటే ఈ రెండు నెలల పరిణామాలు నిరూపించాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ప్రొటెస్ట్ చేయమని చెప్పేసి ఆయన ఒక అంటే మనకు మంచి ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. నిజంగా అభిప్రాయంతో మీరు అంగీకరిస్తే ఆ కార్యక్రమం అమలు చేసే ఇది చూడండి. మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొకసారి మరొకటి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.